ఎండో సినిమా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సినిమా అయితే బాగా ఫ్రెష్గా ఉంది. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని చెప్పి ఇంకొక సినిమా తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ మధ్య కాలంలోనే తీశాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని చేసిన సినిమా. ఈ సినిమాలో ఈ పెద్ద మనిషి ఏమేం చేస్తా ఉన్నాడో తెలుసా? డైలాగులు ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేస్తాడు. ఇప్పుడు వారితో పోరాడుతూ ఉన్నట్టు డ్రామా ఆడతాడు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే, పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేస్తాడు. అంతేకాదు, ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా? తానే 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేస్తాడు? తానే నల్ల చొక్కా వేసుకుంటాడు. తానే ధర్మ పోరాట దీక్షలు చేయడం మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు అందరితో ఆగిపోలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఆ మాఫీ కథ దేవుడు అరుగు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలు, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 14,000 కోట్ల రూపాయలుంటే, ఇవాళ అవే రుణాలు తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాల 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకిల పరిస్థితులు ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం డ్రామా స్టార్ట్. డ్రామా పేరు పసుపు కుంకుమ. డ్రామాలు అందరితో ఆగిపోవు, డైలాగులు అందరితో ఆగిపోవు. రైతులందరికీ మనం 50,000 ఉచితంగా ఇస్తాము, పెట్టుబడి నిధి కింద ఇస్తాము అని మనమంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెడతాడు. 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. మామూలుగా ముఖ్యమంత్రులు 5 బడ్జెట్లే ప్రవేశపెడతారు, కానీ ఈ పెద్ద మనిషి 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆ 6వ బడ్జెట్ తన హయాంలో రాని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. తనకు అధికారం లేని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఏమంటాడో తెలుసా? 5,000 కోట్లు రైతుల కోసం కేటాయిస్తాను అని చెప్పి బడ్జెట్లో పెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి రైతులకు వడ్డీకి కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ అనే పథకంలో 4వ విడతకు సంబంధించిన చెక్కులు రైతులకు ఇచ్చాడు. ఆ చెక్కులు బౌన్స్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లెక్కలే 8,200 రూపాయలు బకాయిలుగా నిలిచాయి. దాని గురించి పట్టించుకోడు ఈ పెద్ద మనిషి. పట్టించుకోడు కానీ తనది కాని బడ్జెట్లు, 6వ బడ్జెట్లో తన హయాంలో రాని బడ్జెట్లు రైతులకు 5,000 కోట్ల రూపాయలని చెప్పి రైతుల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తాను తీస్తున్న సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. రాజధాని నగరం అంటాడు. 1,000 ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు, బినామీలకు అమ్ముకుంటాడు ఇష్టం వచ్చిన రేటుకు. రాజధాని కట్టడు, కానీ ఆ రాజధాని తాను కడతా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు.
రాజధాని ఎక్కడుంది అని చెప్పి ఎవరైనా అడిగితే బాహుబలి సినిమా చూశారా అని అంటాడు, ఆ గ్రాఫిక్స్ చూపిస్తాడు. ఎన్నికల కారణాల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా, 4.5 సంవత్సరాలుగా జాబులు ఇస్తానన్నాడు, జాబులు ఇవ్వలేదు. ఏపీ బీఎస్సీకి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత రిటైర్మెంట్ కూడా లెక్కేసుకుంటే, రిటైర్ అయిన ఉద్యోగస్తులు కూడా లెక్కేసుకుంటే మరో 90,000, దాదాపుగా 240,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా జాబులు ఇవ్వలేదు. ఇంటింటికి జాబ్ అన్నాడు, జాబులు కదా దేవుడు అడుగు, జాబులు ఇవ్వలేదు. జాబులు ఇవ్వకపోతే ఇలా ఏలెత్తి చూపించాడు, 2,000 ఇస్తానన్నాడు. జాబు లేదు, 2,000 లేదు, డబ్బులు లేవు. 4.5 సంవత్సరం గడిచింది. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం 2,000 కాస్త 1,000 రూపాయలు అయిపోయింది. రాష్ట్రంలో 70,00,000 ఇల్లులుంటే 70,00,000 ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 అన్నాడు. 70,00,000 ఇల్లులు తగ్గించి ముష్టి వేసినట్టు 3,00,000 మందికి తీసుకొచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈ పెద్దపల్లి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించలే. అంతంతా అయిపోలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమా డైలాగులు, పెన్షన్లు మనం పెంచుతామన్నాం. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా అవ్వతాతల గురించి పట్టించుకోడు, పెన్షన్లు పెంచాలన్న ఆలోచన రాదు. మనం అధికారంలోకి వస్తూనే అవ్వతాతలకు పెన్షన్ 2,000 ఇస్తాము అని చెప్పి మనం అన్నాం. మనం ఆ మాట అనేసరికే చంద్రబాబు నాయుడు గారు భయం మొదలైంది. ఎన్నికలు 6 నెలల ముందు, ఎన్నికలకు 3 నెలల కోసం వెంటనే ఆయన 2,000 ఇచ్చేస్తా పెన్షన్ అని చెప్పి మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి. అందరితో కూడా అయిపోలేదు. జగను వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాను అన్నాడు. జగను ఆటోలకు ట్యాక్సీలకు 10,000 రూపాయలు 10 సంవత్సరం ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఆయన వెంటనే ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి చొక్కా వేసుకున్నాడు. 4.5 సంవత్సరం వేసుకోవాలా, 4.5 సంవత్సరం పట్టించుకోవాలని ఆలోచన రాలా. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి షర్ట్ వేసుకుంటాడు. వెళ్ళి ఆటో వాళ్లకు రోడ్డు ట్యాక్సులు లేవట, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్సులు రద్దవట జగన్ చెప్పాడు కాబట్టి ఈ మనిషి పోయి కాకి సొక్కా వేసుకుంటాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం సినిమా డైలాగులు ఇంకా అయిపోలా. జగన్ ప్రతి కులానికి కార్పొరేషన్ అన్నాడు, ప్రతి పేదవాడికి మంచి చేస్తాడు అని జగన్ చెప్పాడు. జగన్ చెప్పాడా? అయితే ఇబ్బందే కదా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల కోసం, 6 నెలల ముందు 3 నెలల కోసం ఏమన్నాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. 4.5 సంవత్సరం గుర్తుకు రాలా, ఎన్నికలకు 3 నెలలు మాత్రం గుర్తుకొస్తుంది. ఈ పెద్ద మనిషి చివరికి 10వ తరగతి చదువుతూ ఉన్న పిల్లల్ని సైతం ఈ పెద్ద
పేద మనిషి మోసమే చేస్తాడు. ఈ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచాలని, పిల్లలు అన్యాయంగా ఫుడ్ అన్యాయంగా తిండి తింటా ఉన్నారని పెంచాలన్న జ్ఞానం ఈయనకు రాదు. 4.5 సంవత్సరం ఈ జ్ఞానం రాదు. కానీ ఎన్నికలకు మాత్రం 6 నెలల ముందు మాత్రం జగన్ వచ్చిన తర్వాత మంచి చేస్తాడు అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి పిల్లలకు చారు నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వని ఈ పెద్ద మనిషి చివరి 6 నెలలు మాత్రం హాస్టల్ విద్యార్థులకు కోడి కూర పెడతాను అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కూడా ఆగదు. 2013లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ చేశాడు. బీసీ డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో బీసీ కులాలకు 119 హామీలు ఇచ్చాడు. ఆ 119 హామీలకు దిక్కులేదు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనేసరికి మళ్ళీ రాజమండ్రి పోతాడు. మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని చెప్పి మళ్ళీ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కదా దేవుడు అరుగు, కొత్తగా మరో బీసీ డిక్లరేషన్. అంగన్వాడీలకు, వీఆర్ఏలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అన్న జ్ఞానం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కానీ జగన్ పెంచుతాను అనేసరికి మాత్రం ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయనగా మాత్రం ఈ పెద్ద మనిషి అంగన్వాడీలు గుర్తుకొస్తారు, వీఆర్ఏలు గుర్తొస్తారు, ఆశా వర్కర్లు గుర్తొస్తారు, హోంగార్డులు గుర్తుకొస్తారు. కనీసం ఆ పెంచే జీతాలన్నా పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు పెంచారు. కనీసం దానికన్నా రూపాయి ఎక్కువ పెంచాలన్న జ్ఞానం కూడా లేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా ఈ 2వ సినిమా చూస్తూ ఉన్నప్పుడు, డైలాగులు వింటూ ఉన్నప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తా ఉంది? ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తా ఉంది? 57 నెలలు మన కడుపు మార్చి చివరి 3 నెలల్లో అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. 57 నెలలు కడుపు మార్చి ఎన్నికలకు 3 నెలలు ఉంది, 3 నెలల ముందు మాత్రం మీకు అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అన్నా అనాలా లేక దున్నా అనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా.